ఈ రోజుల్లో ChatGPT అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగం అయిపోయింది. ఇవాళ మన ఆర్టికల్ జనరేట్ చేయాలన్నా, కోడింగ్ కోసం అయినా, మనకు తెలియని ఒక పనిని తెలుసుకోవాలన్నా కూడా ChatGPTని యూజ్ చేస్తున్నాం. అయితే ఈ ChatGPT ఎలా పనిచేస్తుంది అంటే LLMs ద్వారా పనిచేస్తుంది. లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అని అంటారు. ఇక్కడ ఈ ఏ మోడల్ వర్క్ చేయాలంటే LLMs అనేది ముఖ్యం. ఇక్కడ LLMs అన్ని కూడా అమెరికా దేశంలో ఎక్కువ ఉన్నాయి. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ChatGPT కంపెనీ ఫౌండర్ OpenAI కంపెనీ అక్కడ ఉంది, అమెరికా దేశంలో ఉంది. జెమినీ అమెరికా దేశంలోనే ఉంది. ఇక్కడ LLMs అన్నీ కూడా అమెరికా దేశంలో ఉంటే ఏ సూపర్ పవర్ కింద అమెరికా ఉంటుంది. బట్ మన భారతదేశం ఏ రేస్లో వెనకబడిపోతుంది కదా. అందువల్లే మన భారతదేశ ప్రభుత్వం కూడా ఏ రేస్లో వెనకపడకుండా ఉండడం కోసం LLMsని డెవలప్ చేస్తుంది. మన భారతదేశం డెవలప్ చేస్తున్న LLMs ఏంటి, దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈరోజు మన AI తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణచైతన్య మండేలా, మీరు చూస్తున్నారు AI తెలుగు. మీ అందరి సపోర్ట్తో AI బిగినర్ కోర్స్ ఫస్ట్ బ్యాచ్ సక్సెస్ఫుల్గా పూర్తయిందండి. ప్రస్తుతం సెకండ్ బ్యాచ్ రన్ అవుతుంది. థర్డ్ బ్యాచ్ని ఏప్రిల్ 5వ తారీఖున స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. అయితే స్టూడెంట్స్కి ఎగ్జామ్స్ ఉండడం వల్ల వాళ్ళ రిక్వెస్ట్ మేరకు థర్డ్ బ్యాచ్ని ఏప్రిల్ 25వ తారీఖు పోస్ట్పోన్ చేసాము. ఏప్రిల్ 25వ తారీఖు నుండి అయితే మనకి థర్డ్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ కోర్సు డ్యూరేషన్ 45 రోజులు. అలానే మే 5వ తారీఖున ఫోర్త్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇది స్టూడెంట్స్ స్పెషల్ కోర్స్. 30 రోజుల్లోనే ఈ కోర్స్ కంప్లీట్ అవుతుంది. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్. కోర్స్తో పాటుగా స్టూడెంట్స్ రిక్వెస్ట్ మేరకు మనం కన్సల్టేషన్ కూడా అందిస్తున్నామండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెరీర్ గైడెన్స్ లేదంటే సంబంధించిన కన్సల్టేషన్ కావాలనుకునే వాళ్ళైతే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. ఫస్ట్ అసలు మనం ఈ LLM అంటే ఏంటో అర్థం చేసుకుందాం. ఆ తర్వాత మన భారతదేశంలోని LLMs ఏంటో తెలుసుకుందాం. LLM అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్. ఇది ఒక డీప్ న్యూరల్ నెట్వర్క్ స్ట్రక్చర్. ఈ డీప్ న్యూరల్ స్ట్రక్చర్లో బోలెడ్ అన్ని పారామీటర్స్ ద్వారా ట్రైనింగ్ కాబడుతుంది. ఈ పారామీటర్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు టెక్స్ట్ కానీ ఇమేజెస్ కానీ ఇలాగ బోలెడ్ అన్ని పారామీటర్స్ ద్వారా, అది బోలెడ్ అంటే బిలియన్స్ ఆఫ్ పారామీటర్స్ ద్వారా ట్రైనింగ్ కాబడుతుంది. వన్స్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత అది ఒక స్ట్రక్చర్స్ కింద డేటాని స్టోర్ చేసుకుంటుంది. వన్స్ మీరు ఇప్పుడు ChatGPTని కానీ లేదంటే ఇతర AI టూల్ని యూజ్ చేసినప్పుడు మీరు ఏదైతే ఇన్పుట్ అడుగుతారో క్వశ్చన్, దానికి అవుట్పుట్ ఎలా ఇస్తుందంటే ఈ LLMతో స్టోర్ అయిన డేటాని ఆధారంగానే మనకు అవుట్పుట్ ఇస్తుంది. ఇక్కడ LLM బాగా పనిచేయాలంటే పారామీటర్స్ ఎక్కువ ఉండాలి. ఎక్కువ పారామీటర్స్ మీద ట్రైనింగ్ కాబడితే ఆ LLM పవర్ఫుల్గా ఉంటుంది. ఉదాహరణకి ChatGPT అని తీసుకుంది. ఈ ChatGPTలో GPT-3.5 అనే ఒక LLM ఉంది. అలానే రీసెంట్గా వచ్చిన GPT-4.0 అనే ఒక LLM ఉంది. GPT-3.5తో పోలిస్తే GPT-4.0 వర్షన్ చాలా పవర్ఫుల్. ఎందుకంటే ఎక్కువ పారామీటర్స్తో ట్రైనింగ్ చేసింది 4.0 వర్షన్ కాబట్టి. GPT-3.5 వర్షన్కి 6 బిలియన్ పారామీటర్స్ మీద ట్రైనింగ్ చేశారు. కానీ GPT-4.0 వర్షన్కి ఏకంగా 175 బిలియన్ పారామీటర్స్తో ట్రైనింగ్ చేశారు. ప్రజెంట్ మోస్ట్ పవర్ఫుల్ LLM ఏంటంటే GPT-4.0. చాలా మంది కన్ఫ్యూజ్ ఏమవుతారంటే, తెలియకుండా ఏమనుకుంటారంటే ఈ ChatGPT కూడా ఒక LLM అని అనుకుంటారు. కానీ ChatGPT అనేది ఒక చాట్బోట్ మాత్రమే. GPT-3.5, GPT-4.0 అనేది LLMs అని అంటారు అనమాట. ఇప్పుడు మన భారతదేశం డెవలప్ చేసిన LLMs గురించి తెలుసుకుందాం. మొదటిది ఓపెన్ హాతి. దీన్ని సర్వం AI అనే ఒక కంపెనీ వాళ్ళు డెవలప్ చేశారు. ప్రధానంగా ఈ LLM ట్రైనింగ్ కి హిందీ భాషను యూజ్ చేశారు. ఓపెన్ హాతి అంటే అర్థం ఏంటంటే ఏనుగు. దీని ఆధారంగానే ఈ ఓపెన్ హాతి అనే ఒక పేరును పెట్టారు LLM కి. ఇక ఈ ఓపెన్ హాతి కోసం 7 బిలియన్ పారామీటర్స్ మీద ట్రైనింగ్ చేశారు. ఇది మెటా కంపెనీ వాళ్ళు డెవలప్ చేసిన Llama 2 మోడల్ ద్వారా అయితే ట్రైనింగ్ చేశారండి. వన్స్ ఈ LLM పూర్తయిన తర్వాత హిందీ సంబంధించిన చాట్ బోర్డ్స్ కోసం యూజ్ చేసే అవకాశం ఉంటుంది. ప్రజెంట్ అయితే దీనికంటూ ప్రత్యేకంగా చాట్ బోర్డ్ అయితే లేదు. కానీ వీళ్ళు పారామీటర్స్ మీద ట్రైనింగ్ అయితే పూర్తయిపోయింది. రాబోయే రోజుల్లో అయితే మన ఇంగ్లీష్ భాష నుంచి హిందీకి కానీ, ఎక్కువగా హిందీ సంబంధించిన కంటెంట్ ని జనరేట్ చేయడం కోసం అయితే ఈ పర్టికులర్ LLM ని యూజ్ చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అయితే ఇది ఇంటర్నెట్ లో అవైలబుల్ గా ఉంది. హగ్గింగ్ ఫేస్ మోడల్స్లో అయితే మీకు దొరుకుతుంది. మీకు గనక పైథాన్ ప్రోగ్రామింగ్ వస్తే గనక ఈ హగ్గింగ్ ఫేస్ మోడల్స్లో ఈ LLMని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ హనుమాన్ LLM. ఈ హనుమాన్ LLMని రిలయన్స్ కంపెనీ వాళ్ళు, IIT బాంబే వాళ్ళు, వీళ్ళిద్దరూ కలిసి అయితే ఈ LLMని డెవలప్ చేస్తున్నారు. వన్స్ ఈ LLM పూర్తయిన తర్వాత దీన్ని దేనికోసం యూజ్ చేస్తారంటే హనుమాన్ AIలో, అంటే హనుమాన్ AI అనే ఒక చాట్ బోట్ని తీసుకొస్తారు. అందులో అయితే ఈ LLM డేటాను యూజ్ చేయబోతున్నారు. ఇక హనుమాన్ LLM దేనికో హెల్ప్ అవుతుందంటే టెక్స్ట్ టు ఇమేజ్, టెక్స్ట్ టు వీడియో కోసం ఈ ఎల్ఎల్ఎం డేటా అయితే యూజ్ చేయబోతున్నారు. ప్రస్తుతం అయితే ఇది 11 భాషలకు సపోర్ట్ చేసే విధంగా అయితే రూపొందించారు. కానీ రాబోయే రోజుల్లో 22 భాషల వరకు సపోర్ట్ చేసే విధంగా దీన్ని మళ్ళీ మార్చే అవకాశం ఉంటుంది. వన్స్ ఇది పూర్తయిన తర్వాత దీన్ని ప్రధానంగా ఫోకస్ చేస్తున్న 4 సెగ్మెంట్లు ఏంటంటే హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, గవర్నెన్స్, అలానే ఫైనాన్స్. ఈ 4 అంశాలకి హెల్ప్ అయ్యే విధంగా ఈ హనుమాన్ ఎల్ఎల్ఎం ని డెవలప్ చేస్తున్నారు. ఈ హనుమాన్ ఏఐ చాట్ బోట్ కూడా హెల్ప్ అవుతుంది. ఇనీషియల్ గా ఈ ఎల్ఎల్ఎం ని 1.5 బిలియన్ పారామీటర్స్ మీద అయితే ట్రైన్ చేశారు. దాని తర్వాత 7 బిలియన్ పారామీటర్స్, దాని తర్వాత 13 బిలియన్ పారామీటర్స్, ఫైనల్ గా ఇప్పటికైతే 40 బిలియన్ పారామీటర్స్ మీద అయితే ఈ ఎల్ఎల్ఎం ని డెవలప్ చేశారు. దీన్ని మన మార్కెట్లోకి లాంచ్ చేసే అవకాశం మే 1వ తారీఖున మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని చెప్పి బయట వార్తలు కూడా వస్తున్నాయి. నెక్స్ట్ కృత్రిమ్. ఈ కృత్రిమ్ ని ఓలా కంపెనీ వాళ్ళు అయితే డెవలప్ చేశారు. ఈ ఎల్ఎల్ఎం మన భారతదేశ భాషలన్నింటినీ సపోర్ట్ చేసే విధంగా డెవలప్ చేశారు. రీసెంట్ గా ఓలా కంపెనీ వాళ్ళు కృత్రిమ్ సంబంధించిన చాట్ బోట్ ను కూడా రివీల్ చేశారు, బేటా వర్షన్ ని. వీళ్ళు చాట్ జీపీటీకి రైవల్ కింద అయితే దీన్ని లాంచ్ చేశారు. మన భారతదేశ కల్చర్ కి అనుగుణంగా అయితే ఈ ఎల్ఎల్ఎం ని డెవలప్ చేశామని కంపెనీ వాళ్ళు చెప్పారు. ఒక కాంట్రవర్సీ కూడా నడిచింది. అదేంటంటే ఒక యూజరు ఈ కృత్రిమ ఏఐని ఒక ఇన్పుట్ క్వశ్చన్ ఏమి అడిగారంటే, నిన్ను ఎవరు డెవలప్ చేశారంటే ఓపెన్ ఏఐ కంపెనీ వాళ్ళు డెవలప్ చేశారని చెప్పి అవుట్పుట్ ఇచ్చింది. అది కొంచెం కాంట్రవర్సీ నడిచింది. దాని తర్వాత మళ్ళీ దాన్ని రెక్టిఫై చేశారు. ఓలా కంపెనీ వాళ్ళే నన్ను డెవలప్ చేశారని చెప్పి తర్వాత అవుట్పుట్ అయితే మారింది. నెక్స్ట్ ఎల్ఎల్ఎం పేరు భాషిని. భారతదేశ ప్రభుత్వం డెవలప్ చేసిన ఎల్ఎల్ఎంఏ ఈ భాషిని. మన భారతదేశంలో డిజిటల్ సేవలు ఏదైతే ఉన్నాయో వాటిని మరింత పెంచడం కోసం, అలానే డిజిటల్ లావాదేవీలు వీటిని పెంచడం కోసం అయితే ఈ భాషిని అనే ఒక ఎల్ఎల్ఎం ని తీసుకొస్తున్నారు. ఈ ఎల్ఎల్ఎం ద్వారా డిజిటల్ ప్లాట్ఫామ్ లో ఎటువంటి లాంగ్వేజ్ బ్యారియర్స్ ఉండకూడదని భారతదేశ ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. ఈ ఎల్ఎల్ఎం కూడా మొత్తం 4 అంశాల మీద ఫోకస్ చేస్తున్నారు: ఫైనాన్స్, ఎడ్యుకేషన్, గవర్నెన్స్, హెల్త్ కేర్. ప్రజెంట్ అయితే భాషిని యాప్ అయితే అందుబాటులో ఉంది. బేటా వర్షన్ మనకి ప్లే స్టోర్లో అలానే యాపిల్ స్టోర్లో కూడా అందుబాటులో ఉంది. ఒకవేళ ఎవరైనా ట్రై చేద్దాం అనుకున్నట్లయితే మీరు డౌన్లోడ్ చేసుకుని చూడొచ్చు. నెక్స్ట్ ఎల్ఎల్ఎం తమిళ్ లామా. అభినందన్ బాలచంద్రన్ అనే ఒక అబ్బాయి ఈ తమిళ్ లామా అనే ఒక ఎల్ఎల్ఎంని డెవలప్ చేశారు. మీరు పేరులోనే అర్థమవుతుంది. ఈ ఎల్ఎల్ఎంని ప్రధానంగా తమిళ్ భాష కోసం అయితే దీన్ని డెవలప్ చేశారు. దీన్ని డెవలప్ చేయడానికి లోరా మెథడాలజీని అయితే యూజ్ చేస్తున్నారు. ఇనీషియల్ గా 7 బిలియన్ పారామీటర్స్ మీద అయితే దీన్ని డెవలప్ చేశారు. ఆ తర్వాత 13 బిలియన్ పారామీటర్స్, మళ్ళీ ఇంకొక 7 బిలియన్ పారామీటర్స్, ఇలా పెంచుకుంటూ వెళ్ళారు. దీన్ని ఓపెన్ సోర్స్ కింద అయితే ఇప్పటికైతే అందుబాటులో ఉంది. హగ్గింగ్ ఫేస్ మోడల్ అయితే మీరు దీన్ని ట్రై చేయవచ్చు. నెక్స్ట్ ఎల్ఎల్ఎం పేరు క్యాన్ లామా. టెన్సానిక్ కంపెనీ వాళ్ళు ఈ క్యాన్ లామా అనే ఒక ఎల్ఎల్ఎం అయితే డెవలప్ చేస్తున్నారు. ఈ క్యాన్ ఫుల్ ఫామ్ ఏంటంటే కన్నడ భాష. కన్నడ భాషలో ఎక్కువ మంది హెల్ప్ చేసే విధంగా అయితే ఈ ఎల్ఎల్ఎం ని డెవలప్ చేస్తున్నారు. ఈ ఎల్ఎల్ఎం ని డెవలప్ చేయడానికి లామా 2 నే యూజ్ చేయడం జరిగింది. 7 బిలియన్ పారామీటర్స్ అయితే ఈ డేటా సెట్ ని అయితే ట్రైన్ చేశారు. అలానే కల్ట్రాక్స్ డేటా సెట్ లో ఉన్న 600 మిలియన్ పారామీటర్స్ ఏదైతే కన్నడ సంబంధించిన టోకెన్స్ ను కూడా యూజ్ చేయడం జరిగింది. ఈ ఎల్ఎల్ఎం ని ట్రైన్ చేయడానికి ఎన్విడియాకి చెందిన A100 8GB GPUs అయితే యూజ్ చేయడం జరిగింది. ఈ ఎల్ఎల్ఎం ని ట్రైన్ చేయడానికి 50 గంటల టైం పట్టింది. అలానే దీనికి ఖర్చు మొత్తం కూడా $170 మాత్రం ఖర్చుంది. అంటే చాలా తక్కువ రేటుతోనే ఒక ఎల్ఎల్ఎం ని డెవలప్ చేయగలిగారు. ఇప్పటి వరకు మన భారతదేశంలో డెవలప్ చేస్తున్న ఎల్ఎల్ఎం డీటెయిల్స్ అయితే తెలుసుకున్నాం. అయితే ఎల్ఎల్ఎంస్ ని డెవలప్ చేయడంలో కొన్ని కష్టాలు ఏంటో కూడా మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటే చాట్ జీపీటీని డెవలప్ చేయడానికి GPT-3.5 వంటి ఎల్ఎల్ఎం ని యూజ్ చేశారు కదా. ఈ ఎల్ఎల్ఎం ని డెవలప్ చేయడం కాస్త ఈజీ. కారణం జీపీటీ వర్షన్ అంతా కూడా ఇంగ్లీష్ మీద ఫోకస్ చేసి డెవలప్ చేశారు. ఇంగ్లీష్ సంబంధించిన బోల్డ్ అనే డేటా అనేది ఇప్పటికీ ఇంటర్నెట్లో అందుబాటులో ఉంది. అందువల్ల ఈ ఎల్ఎల్ఎం ని డెవలప్ చేయడం ఈజీగా మారింది. కానీ మన భారతదేశంలో తెలుగు భాష కానీ, తమిళ భాష కానీ, హిందీ భాష కానీ దీనికి సంబంధించిన ఎక్కువ సమాచారం అయితే ఇంటర్నెట్లో లేదు. అంటే ఇంగ్లీష్ భాషతో పోల్చుకున్నట్లయితే తక్కువ డేటా అయితే ఇంటర్నెట్లో అందుబాటులో ఉంది. అందువల్ల కొంచెం ఎక్కువ టైము, రీసోర్సెస్ అనేవి మన భారతదేశానికి చెందిన లాంగ్వేజెస్లో ఎల్ఎల్ఎంస్ ని డెవలప్ చేయడానికి కొంచెం ఛాలెంజెస్ అనేవి ఫేస్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికైతే ఈ ఎల్ఎల్ఎంస్ మన భారతదేశంలో ఇంకా డెవలప్మెంట్ స్టేజ్లో అయితే ఉంది. రాబోయే నెలలో అయితే పూర్తి స్థాయిలో మన భారతదేశానికి సంబంధించిన ఎల్ఎల్ఎంస్ కూడా మనకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇలా మన భారతదేశానికి సంబంధించిన ఎల్ఎల్ఎంస్ కనుక వస్తే కనుక మనం కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రేసులో అయితే మన పోటీలో ఉంటామండి. లేకపోతే ఏమవుతుందంటే వేరే వాళ్ళు క్రియేట్ చేసిన ఎల్ఎల్ఎం డేటానే మనం అది కరెక్ట్ ఏమో అని మనం యాక్సెప్ట్ చేయాల్సిన పరిస్థితి. మన భారతదేశం సంబంధించిన ఎల్ఎల్ఎం డేటా వస్తే కనుక కొన్ని మనకు కూడా అనుకూలంగా కూడా సమాచారం ఉండే అవకాశం ఉంటుంది. ఇది పూర్తిగా మన భారతదేశంలో క్రియేట్ చేస్తున్న ఎల్ఎల్ఎం సంబంధించిన సమాచారం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఏఐ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.